కావున అర్హులైన శూద్రులకును యజ్ఞాది సర్వాధికారములు గలవు. నిషేధించిన శాస్త్రములు సర్వవర్ణములలో నుండు అసక్తులైన శూద్రులకి అన్వయించును. సంసృష్ట బ్రాహ్మణైరేవ త్రిషు వర్ణేషు సృష్టయ దేవానామపి ఏ దేవ యద్బ్రూయ స్తే పరం హితం తస్మాత్ ద్వర్ణై సర్వయజ్ఞ సంసృజ్యం తేన కామ్యయా. బ్రాహ్మణుల వలనే మిగిలిన మూడు వర్ణములు ఏర్పడినవి, అనగా మనుష్యులు మొదట ఒకే జాతిగా నుండి క్రమక్రమంగా నాలుగు జాతులుగా ఏర్పడుటచే అందరును బ్రాహ్మణుల వలననే కలిగిదని చెప్పుట తటస్థించినది. దీనివలన అందరును బ్రాహ్మణులే అనియు తేలినది. ఎల్లరును పరబ్రహ్మమును వలననే పుట్టిరి కదా. దేవతలకు దేనిని ప్రేముగా చెప్పుచున్నారు వాటిని పరమహితమైన దానిని చెప్పుచున్నాను. ఎట్లేర్పడిన ఒకటిచే సర్వవర్ణముల వారును స్తోత్రస్మార్త రూపములైన సమస్త యజ్ఞములను చేయవచ్చును. మహాభారతము శాంతి పర్వము. బ్రాహ్మణ స్త్రీషు వర్ణేషు యజ్ఞస్త్రష్ట తస్మాద్వర్ణ రుజవో జాతివర్ణా సంసృజ్యంతి దశ వికార ఏవ. నాలుగు జాతులను పరబ్రహ్మమునంది పుట్టినవి. ఆకార రూపమైన అక్షర స్పర్శోష్మములచే జాచే ప్రకటింపబడును. బహురూపమును పొంది సామవేదముగాను యజుర్వేదముగాను ఋగ్వేదముగాను పరిణమించినట్టు పరబ్రహ్మముక్కడే నాలుగు వర్ణములకును హేతువైన కర్త ఇవ్వుచున్నాడు. మహాభారతము శాంతి పర్వం. ఇట్లు యజ్ఞార్హత వెలయచుండగా తత్పూర్వ భావి అయిన ఉపనయనమునకు యజ్ఞోపవేతమునకును శూద్రులకు అర్హత ఉన్నదని వేరుగా చెప్పనేలా. అర్ధాపతితమగుచున్నది కదా, మరియు పితృకార్యములయందు శూద్రులకును అంతసేపు పైపంచను లేక మరి ఒక దానినో ఉపవీతముగా తగిలించుచునే ఉన్నారు. పెదవి నా కాజి ముగిసిన తరువాత దాన్ని తీసివేయుచున్నారు. ఈ విషయమును గూర్చి అవసరమైనంత వరకు భార్యను ఉంచుకొనటయు అవసరం లేని ఎప్పుడు వెడలగొట్టడి వలన ఉన్నది ఈ జన్నిధమని కార్య సమయములందు వేసుకొని పెదప తీసివేయడాన్ని ఒకడు ఆక్షేపించను. ఈ ఆక్షేపణము సమంజసముగానే ఉన్నది. ఉపనయన రూపమైన కర్మమును జరుపుట వలన కదా ద్విజత్వము ద్విజులవుతున్నారు. ఆ కర్మమును జరిపించు సంస్కారముగా శూద్రుడును నేల ద్విజుడు కాడు. జన్మనా జాయతే శూద్ర కర్మణే జాయతే ద్విజ. పుట్టకతోడనే ఎవడునూ బ్రాహ్మణుడుగాడు. పుట్టినప్పుడు ప్రతివాడును శూద్రుడే. శుభకర్మను ఆచరించడం వలన ద్విజుడగుచున్నాడని శాస్త్రోక్తి కలదు. ఉపనయనమును పొంది కొందరు ద్విజులగుచుండగా కొందరు మాత్రం ఆ కర్మను ఆచరించి ఏలకారు. బ్రాహ్మణులను వారికి ఈ యజ్ఞోపవేతం పుట్టుకతోడనే శరీరమును అంటుకుని వచ్చుటలేదు. మరియును నిషిద్ధ కర్మలను ఆచరించేవారు తమ వర్ణముల నుండి భ్రష్టులై క్రిందికి పోయి ఐదవ వర్ణమున అనగా చండాలులో చేరుతున్నాడు. నిషిద్ధ కర్మల వలన క్రింది వర్ణములకి ఎట్లు పోవుచున్నాడు అట్లు ఉత్తమ కర్మాచరణము వలన పై వర్ణములకు మనుష్యుడు ఎట్లు రాకుండును. శూద్రో రాజన్ భవతి బ్రహ్మబంధుర్ దుశ్చారిత్రోయశ్చ ధర్మాదపేత వృషలీపతి పిశునో నర్తనశ్చ గ్రామ ప్రేష్యో యశ్చ భవేద్వికర్మాః. దుశ్చరిత్రతో నుండెనను అధర్మపరుడైనను శూద్ర స్త్రీని గైకొన్నను కొండములు చెప్పుతున్నను నాటకములాడినను గ్రామం మీద వచ్చున నాదాయముతో జీవించినను తమకు విహితములుగాను నిషిద్ధ కర్మములు ఆచరించను బ్రాహ్మణుడు నీచుడై శూద్రుడగును. అట్టివాడు పంక్తి భోజనమునకు అర్హుడుగాడు. మహాభారతము శాంతి పర్వం. ఇట్లు నింద్య కర్మను ఆచరించి బ్రాహ్మణుడు శూద్రుడుచుండగా శూద్రుడు ఉత్తమ కర్మను ఆచరించి బ్రాహ్మణుడు ఏలకాడు. మరియు ఒక విషయం ఉన్నది, బ్రాహ్మణుడు ఇతర కర్మలను ఆచరింపకూడదు గాని శూద్రాదులు ఇతర కర్మలను ఆచరించి పైకి పోవచ్చును. పైనన్నవాడు క్రింద పడకూడదు గాని క్రిందనున్నవాడు పైకి పోవడం దోషమెట్లగును. నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చది. అర్జున, శుభములు ఆచరించిన వాడు ఎప్పుడునూ దుర్గతిని పొందడు. గీతోపనిషత్తు. ఇట్లే పూర్వులు నింద్య కర్మలను ఆచరించుడిచే పతితులై పంచములై ఉన్నవారును ఉత్తమ కర్మాచరణమునకు మరల పైకి రాగలరు. శూద్రులకును వేదాధికారము గలదు. శూద్రులకు వేదాధికారము లేకపోలేదు. మనుష్యులకు చిన్నతనముననే అక్షరాభ్యాసము నచ్చినప్పుడు ప్రతివానికి సర్వవేద సారమైన ఓంకారమును ఉపదేశించబడుచున్నది, అనగా
ఓనమాలు దిద్దించినప్పుడు మొదట ఓంకారమే కదా, అక్షరాభ్యాసమునే ప్రతివానికి నీ వేదాధికారము కలుగుతున్నదన్నమాట. తాని సూత్రాణ్యాభ్యతపతపత్ తేభ్యో భ్యతపత్తేభ్యస్త్రియో వర్ణ అజాయంత అకార ఉకారమకార ఇతి తాన్యే కథా సమభరత్ తదే తదో మితిహి. మూడు వేదములుగా చెను అట్లుగాచి వడగొట్టగా మూడు వేదముల నుండి మూడు వర్ణములు తత్సారములై పుట్టెను. అవి ఏ అకార ఉకారమకారములు వానిని మరల ఒకటిగా చేర్చెను. అది ఈ ఓంకారము శృతి. ఇట్లు సర్వవేద సారమైన ఓంకారమే సర్వులకు ఉపదేశింపబడుచుండగా వేదములేలు ఉపదేశింపరాదు. సాక్షాత్ అనంతుడు విశిష్టాద్వైత కర్తయ్యునైన భగవద్ రామానుజుల కంచిగోపురం మీదకి నెక్కి తమ ఆచార్యుల ఆజ్ఞ మీది సర్వవేద సారమైన అష్టాక్షరీ మంత్రమును ఎల్లవారికి నీ ఉపదేశించును. ఉపదేశించుడే కాదు, గ్రామమున ఏదైనా 10 మందికి నెరుగు చేయబడవలసినప్పుడు ఠమఠమా వేసినట్టు చాటిను. శూద్రను పంచమును ఇతడు లేకుండా పొండు మీరు వినకూడదు. బ్రాహ్మణులు మాత్రమే ఇండుడని చెప్పగా వారు తిరుమంత్రమును ఎల్లవారికి చాటిది. అది శూద్రులు కూడా శూద్రులన అనకూడదనియో వినకూడదనియో నైనా సాక్షాత్ శేషావతారమూర్తులను భగవద్ ఏకాంతులుడైన యతిశేఖరులకి లేల చేయుదురు. వేదములకు సర్వాధికారులైన భగవద్ రామానుజుడు తదీయులను ఇట్లు సర్వులకును అధికారం ఉన్నదని ఉపదేశించుచుండగా అసూయాడులై అధికారము లేదని శాసించడానికి ఎవరికి అధికారం ఉన్నది? విఠోభా కుమారులైన జ్ఞానదేవాదులు తమకు వెలివైచిన బ్రాహ్మణుల కడకేకి విద్యుక్తముగా తమకు ప్రాయశ్చిత్తము చేసి కొలుమున గలుపుకొమ్మని వేడిది. అందులోగా బ్రాహ్మణులు మీరు గోదావరి తీరమున్న పైఠనీపురమునకు పోయి అతని పండితులచే ప్రాయశ్చిత్త విధానము వ్రాయించుకుని రండు, ఆ ప్రకారము నడుచుకొందమని ఒక ఉత్తరమును రాసి ఇచ్చింది. దానిని తీసుకొని జ్ఞానదేవుడు తత్ సోదరును పైఠనీపురమునకు పోయి అతడి విప్ర పండితులను చూపగా ఆహా మీరు సన్యాసి కొడుకులా అని పరిహసించి జ్ఞానదేవులను నీ పేరేమీ అడిగిరి. నా పేరు జ్ఞానదేవుడని చెప్పగా నీవు సాంగముగా వేదాధ్యయనము చేసిటివా, శాస్త్రములన్నీ చదివితివా అని ప్రశ్నించి లేదనగా మరి అంటే నీకు జ్ఞానదేవుడని పేరెట్లు పెట్టరని బ్రాహ్మణుని నవ్విరి. నవ్వుటియే కాక ఇంతలో అతడికి ఒక దున్నపోతురాగా దాన్ని చూపి వేదాధ్యయనాదులేమియూ లేని నీకు జ్ఞానదేవులని పేరు చెల్లుచుండగా దీనికి మాత్రం ఏల చెల్లదు, ఈ మహిషమునకు మేము జ్ఞానేశ్వరుడిని పేరు పెట్టుచున్నారమనేది. అంత జ్ఞానదేవులు విప్రాన్ని చూసి అయ్యా జ్ఞానేశ్వరుడున నామము దానికి నీ చెల్లును, నాకును నా మహిషమునకును భేదము లేదు, మీకును మహిషమునకును కూడా భేదము లేదు, అందరి ఎందునూ ఉన్న జీవులు సమానులే గదా అని సమాధానము చెప్పారు. అప్పుడు మహిషముతో తమను సమానుల అన్నందులు కోపించి మాతో నేను దున్నపోతున్న సమమైన మేము చేయనట్లు వేదాధ్యయనము అది కూడా చేయవలేను కదా అన్నది. అంత జ్ఞానదేవుడు అట్లే చేయును చూడుడని ఆ మహిషము కడకేగి తన చేతితో దాని చంపను కొట్టెను. అప్పుడు ఆ దున్నపోతు స్పష్టముగా ఉదాత్త అనుదాత్త స్వరితములతో చక్కగా వేదాధ్యయనము గావించెను. ఇట్లు పశువులలో నీచమైన దున్నపోతునకే వేదాధ్యయన అధికారం ఉన్నట్లు భగవాన్ సంకల్పమై ఉండ మనుష్యులలో కొందరికి లేదని చెప్పవచ్చు. అహో అన్యాయం, మాంహిపార్థ వ్యపాశ్రిత్య ఏపిషు పాపయోనయ స్త్రియో వైశ్యస్తాశోద్ర స్థేపయాంతి పరాంగతిన్. అర్జునానన్ను ఆశ్రయించి పాపయోనులైన స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా ఉత్తమగతిని పొందుచున్నారు. గీతోపనిషత్తు పాపమిచ్చట మనతో కూడంగా కవసమర్థనుడోడే అన్నట్టు త్రైవర్ణికులతో చేరిన వైశ్యులను శూద్రుడితో పాటు పాపయోనుల క్రింద గణింపబడింది. ఇట్లు వేద ప్రతిపాద్యమైన పరబ్రహ్మమును ఉపాసించడానికి అందరికీ అధికారం ఉండగా తత్ప్రతిపాదకమైన వేదమునకేలలేదు. వేదమునకు వేదాంతమునకు ఫలము బ్రహ్మోపాస్తియే కదా, వేదాంతార్థం ఎట్లయినా తెలుసుకొనగలను కదా బ్రహ్మోపాసనము చేయునది. అర్థమును తెలుసుకొనుటకు అధికారము కలిగి ఉండును వాచకమునకేం లేదు, అర్థమే కదా ప్రధానము. వేదములకు అర్థము ప్రధానము కాదు, వాక్యానుపూర్వీయే. అందురా వేదభార భరాక్రాంత సవై బ్రహ్మణగర్ధభ. అర్థమును తెలుసుకొనక అట్టి వేదాధ్యయనము చేయు విప్రుడు బరువు మోయ గాడిద వంటివాడు అనుడిచే అర్థమే ముఖ్యమని తెలియచున్నది. శూద్రులకును సన్యాసము కలదు, శూద్రులకు సన్యాసాశ్రము గైకొనుటకు అధికారమున్నది. శుశ్రూషో కృతకార్యస్య
కృతం సంతాన కర్మణః అభ్యనుజ్ఞాత రాజస్య స్వద్రస్య జగతీతలే అల్పాంతరగతస్యాపి దశధర్మ గతస్య వా అశ్రమాభిహితా సర్వే వర్ణయత్వా నిరాశిషం. వేదముల ద్వారా ఆత్మచింతన చేయగోరువాడైన శూద్రుడును సంతానమును కలిగిన పెదట రాజాజ్ఞకై కొన్ని సన్యాసము తీసుకొనవచ్చును. తన శుభకర్మాచరణమునకు తైవర్ణకులతో శ్రమడైన శూద్రుడు సన్యాసాది సర్వాశ్రమములను తీసుకొనవచ్చును. మహాభారతము శాంతిపరం. విదురుని అవసాన కాలమున అతని దేహమునకు అగ్ని సంస్కారము కాగంపలేనని ప్రయత్నించు ధర్మరాజుతో భగవానుడు అశరీరవాణే భూభోరాజన దత్తవ్యం ఏతద్విదుర సంజకం కళేవరం మిహైతత్యే నైష ధర్మ సనాతన లోకవైలక్షణతో నామ భవిష్యత్తస్య పార్థివ యది ధర్మం అవాప్నోసౌ సశోచతి భరతర్షభ. రాజా ఈ విదురుని దేహమును దహింపకము యతి ధర్మమును అనుష్ఠించిన ఇతని ఎడ లోక విలక్షణముగా జరుపవలేను. ఇంటి మహాత్మును శరీరము దహించుట సనాతన ధర్మము కాదు అని చెప్పారు. కావున ఇతడు శూద్రుడైన విదురుడు యతిశ్రేష్ఠుడనియు అతనికి యతియోగ్య కార్యములు ఆచరింపవలనియు దైవమే వచించెను. సిద్ధౌషధిచే లోహం బంగారమైన పిదప అసలు బంగారమునకు నువ్వు దానికి నీ భేదముండదు గదా. అట్లే శుభకర్మ సంసర్గమున పవిత్రుడైన వానికి అన్ని అధికారములను కలుగును. అట్టి శుభకర్మాచరణము లేని వానికి ఎవరికైనను ఆ అధికారముల నేను పోవును. శూద్రులకు ఆచారికము వహింపవచ్చును. అసలు ఇప్పుడు లాగా అసలు బ్రాహ్మణేతరుడు అసలు బ్రాహ్మణేతరుడు గురుత్వమును ఊనవచ్చునని చెప్పవచ్చు కదా ఈ వ్యాసం ప్రారంభమాయను. అట్టి విషయము తడవటకు ఇప్పటికి అవకాశం కలిగింది. గురుడనగా జ్ఞానబోధ మూలమున అజ్ఞానము నివర్తింపజేసి యుత్తమ గతిని పొందునట్లు చేయువాడని కదా అర్థము. అట్టి జ్ఞానశక్తులే ఆచార్యత్వమునకు అర్హత నిరూపించుడు గాని జాతీయేలా కన్యనిచ్చుడుకు గాని కన్యను గ్రహించుడుకు గాని లోక వ్యవహారమున ఉన్న కట్టడి చెడగొండునట్లు జాతి కావలేను గాని జ్ఞానోపదేశమునకు అది ఏమి ఉపకరించును. దానానుష్ఠాన శూన్యుడైన వాణ్ణొకని ఉత్తమ జాతివాడని గురువుగా అంగీకరించిన వచ్చు ఫలమేమి ఉండును. తపస్తేజో జ్ఞాన సంపన్నుడైన అధమజాతి వాణిని ఆశ్రయించిన తనకు కలగవలసిన జ్ఞాన సంపత్తికి కొరత ఏముండును. ఉత్తమ జాతియు సామర్థ్యమును రెండును కావలయినందున సామర్థ్యము వలన ప్రయోజనము కనపట్టుచున్నది గాని రెండవది అయిన జాతి వలన నట్టి ఫలమేమి ఉన్నది. వర్ణమే గదా ఒక 100 రూపాయలు మనీ ఆర్డర్ ఒక నీచిజాతివాడు తెచ్చిననుకొనుడు. అంటే సమయమున నీచిజాతివాడు తెచ్చినే అని తీసుకొనక మానుదుమా? తేబడినది డబ్బు గదాయని ఆనందముతో గైకొందుమా? వాని జాతితో మనకి ఎలా? డబ్బే కదా మనకు కావలేను. అట్లే గురుని జాతితోడు పని ఏమి? వాణి తపస్తేజశక్తులు అపేక్షణీయములు. విచారించి చూసిన పూర్వమునను శాస్త్ర విషయంగా లోకమున జ్ఞానబోధ గావించి ఆచార్యత వహించిన వారిలో శూద్రులే అధికముగా కనపట్టుచున్నారు. శాస్త్రములన్నింటిలో సాక్షాత్ భగవన్ముఖేరితమై హెచ్చు గౌరవము నిందిన భగవద్గీతను మునుముందుగా లోకమునకు ఉపదేశించినదెవరు? శూద్రుడైన సంజయుడు కదా. అర్జునుడుకు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన సంజయుడు తొలుదలత ధృతరాష్ట్రునికి చెప్పెను. ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్పెనని వ్యాసులు భారతాస్తము అని మరణించెను. కావున గీతాగురు పరంపరలో మొదటి ఆచార్యుడు భగవానుడు, రెండవ వాడు సంజయుడు. శూద్రుడైన సంజయుడు క్షత్రియుడైన ధృతరాష్ట్రునికి ఉపదేశించుడిచే మహిమాన్వితుడైన తక్కువ జాతి వాడైనను ఉత్తమ జాతులకు కూడా ఉపదేశింపవచ్చునని తేలుచున్నది. మరియు భగవద్గీత ప్రతి అధ్యాయము చివరను ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని గదాయున్నది. అనగా భగవద్గీత ఉపనిషత్తు ఒక ఉపనిషత్తు మాత్రమే కాదు, బహువచనము ఉండుడిచే అన్ని ఉపనిషత్తులు భగవద్గీతయే, బ్రహ్మ విద్యయు భగవద్గీతయే. భగవద్గీత యోగ శాస్త్రము కూడా అట్టి భగవద్గీతను శూద్రుడైన సంజయుడు క్షత్రియుడైన ధృతరాష్ట్రునకు ఉపదేశించుతుండగా ఇక శూద్రుడు వేదమును వినకూడదనియు బ్రహ్మ విద్యకు అధికారులు కారనియు ఆచార్యత్వమును పోనరాదనియు శాసించవచ్చు వారి జ్ఞానమేమని చింపవచ్చును.
ఆదికావ్యమై అఖండ భగవత్ చరిత్రమైన శ్రీమద్ రామాయణమురో వాసి కవిగుల వాల్మీకి బోయవాడు గదా. అరణ్యమును త్రోవలు కొట్టి ఘోర పాపములు ఆచరించుచున్న వ్యాధుడు మహర్షులను కూడా కొట్టవచ్చి వారి బోధల వలన విరక్తుడై మరా అను శబ్దమును యుగముల కొలది జపించెను. మీద బొట్టలు పట్టిపోయెను. అప్పుడు ఆ తప పరిపక్వత స్థితి నెరింగి బ్రహ్మ ప్రచేతసుడను మునిని వెంటకుని వచ్చి ఆ మహాత్మని వెదికి దీని ప్రచేతసును చే సంస్కరింపజేసి అధా ప్రవీణ్ మహాదేజ బ్రహ్మలోక పితామహ వాల్మీక ప్రభవోయస్మ తస్మాద్ వాల్మీకిరిత్యసౌ. ఇతడు వాల్మీకమే పుట్ట కారణముగా గలవాడుగుడిచే వాల్మీకి అని లోక పితామహుడైన బ్రహ్మ వచించెను బ్రహ్మవైవత్వము అనే పురాణము. ఇట్లా అతనికి వాల్మీకి అని పేరిడెను. ప్రచేతను సే సంస్కారమునందింపబడిన వలన వాల్మీకి ప్రాచేతసుడనియు వ్యవహరింపబడెను. ప్రచేతసుడు భృగువంశస్థుడు. భృగువంశస్థుడైన ప్రచేతసును చే సంస్కరింపబడు వలన వాల్మీకి భార్గవుడనియు నామము కలిగెను. మరియు లోకమంతియు వాల్మీకి బోయవాడని ఇప్పటికిని అప్పటి నుండి ఇప్పటికిని జనశ్రుతి ప్రబలముగానున్నది. మను మరాయంచు పలికిన చన్నటి బోయ నెర నిరాభారి ఒకటే గురుతుగాదే కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సార సంగ్రహము. ఇట్లు పురాణములను జనుల నానుడియు వాల్మీకి బోయవాడిని చెప్పుచుండగానే దీవుల వారు కొందరు వృక్షోభో భర్గవస్థస్మాత్ వాల్మీకిర్యోభిదీయతే అని విష్ణు పురాణము నిరవధి అనమండ్రు వ్యాసులను చెప్పబడినప్పుడు వాల్మీకిని భార్గవుడని అనుటచే దానిని ఆధారముగాగొని వాల్మీకి మొదట బోయవాడై మరాయను మంత్రజపము చేర్చి చచ్చి భృగువంశమున బ్రాహ్మణుడై జన్మించి మరల పుట్టలు పట్టునట్లు రామమంత్రమును జపించుననివు. అప్పుడు ప్రత్యేస్తసుడనగా వరుణుడు అనగానట్టి వర్షాధిపతి అయిన వరుణుడు నిరంతరము వర్షము వాల్మీకిపై కురియగా నా పుట్టలు కరిగి అతడు పైకి వచ్చిననియు నందువలన వాల్మీకి అని పేరు వచ్చిననియు నేవేవియో వ్రాసరి. ఇంతకునూ వారికి ఆధారము వాల్మీకి భార్గవుడని పేరుండుట. భృగువంశస్థుడైన ప్రచేతసును చే సంస్కరించడం వలన వాల్మీకి ప్రాచేతసుడని భార్గవుడని పేరులు కలిగినని ఎంత మాత్రములో సరిపోవుచుండగా కొండను ద్రవి ఎలుకను పట్టినట్లు వీరికి ప్రయాస ఎంతయునేల వాల్మీకిని బ్రాహ్మణుడిని చేయుటక. వాల్మీకి బ్రహ్మణత్వము వ్యాధత్వముతో నేం ప్రయోజనము? ఆయన మహత్వము అవి రెండునో కారణములు కావు కదా. ఏమి ప్రయోజనము? ఆ రామమంత్రమే కారణమని అందరూ నొప్పుకొనవలసినది. మరి వీరికి వాల్మీకి అసలు బోయవాడు కానే కాదని చెప్పుటకు వశపడదు. ఇక వీరు చెప్పినదేమనగా బోయవాడు చచ్చి రామమంత్ర జపము చే బ్రాహ్మణుడై పుట్టి వాల్మీకి ఆయనని రామమంత్ర జపము బ్రహ్మణ జన్మమిచ్చిందని చెప్పాడు వీరి అభిప్రాయమున ఆ జన్మముననే రామమంత్రమహిమ బ్రహ్మణత్వమియ్యలేదని అన్నమాట. ఈ ఆ మంత్రమహిమను వ్యాధుడు వెంటనే బ్రాహ్మణుడై భృగువంశస్థుడై పుట్టుచుండగా ఆ మంత్రం ఆ జన్మమునందే బ్రాహ్మణత్వం ఇయ్యలేదు వీరు వెనకకు తిరిగి చూసుకోనటలేదు. రాజైన విశ్వామిత్రుడు తపస్సుచే బ్రహ్మర్షే బ్రాహ్మణ గోత్ర ప్రవర్తకుడు కాలేదా? ఇట్టి వ్యర్థవాదములచ్చే భగవన్నామ మహిమమును కూడా తాము కొంచెపరుచున్నామనియు వీరు తెలుసుకొనటలేదు. ఇంతేగాక ప్రచేతసుడనగా ఇచ్చడ వరుండే అర్థమై అతడు వర్షం కురుగిట వల్లనే ప్రాచేతసుడు అని పేరు వాల్మీకి వచ్చిన ఎడల అట్లే వరుణులకు పాసి అప్పతి మున్నకు వరుణ పర్యాయ పదముల వలన వారునే మున్నకు నామములు వాల్మీకి ఏలరాకుండెను. కావున ఆది కావ్యమై సర్వలోక వందితమైన రామాయణము రాసినవాడు బోయైన వాల్మీకి అతడు కవి కులగురువు. నైమిసారణ్యమున దీర్ఘసత్రయాగము చేయుచున్న శౌనకాది మహామునులకు ఎల్ల పురాణములు మహాభారతములు చెప్పినవాడు సూత మహర్షి. సూతుడు ప్రతిలోమ జాతుడు అనగా బ్రాహ్మణానాం క్షత్రియాజ్ఞాత స్యోత బ్రాహ్మణ స్త్రీయందు క్షత్రియుల వలన పుట్టినవాడు. ప్రతిలోమ జాతి బ్రాహ్మణ స్త్రీయందు క్షత్రియుల వలన పుట్టినవాడు వాడు కీచుకుడు కూడా అలాంటి వాడు. అను యాజ్ఞవల్కి వచన ప్రకారము అనులోమజాతుడైన గాక శంకరుడైన ప్రతిలోమజాతు వాడవుచున్నాడు. అట్టి సూతునికి బ్రహ్మవేత్తలైన శౌనకాదులను బ్రహ్మాసనమిచ్చి వాని వలన పురాణములు నెల వినిరి.
ఇక శూద్రుడు చెప్పు పురాణాదులు వినకూడదని పలుకువారి తెలివికేమని సంతసింపవచ్చును. సూతుని తండ్రియు రోమర్షునుడు అనడు సూతుడు. ఇతడును వేదవ్యాసుని కడ సమస్త శాస్త్రములను పురాణములను చదివి శవునకాదులకు పురాణవక్త ఆయను. ఇటు శూద్రజాతులైన ఈ తండ్రి కుమారులను బ్రహ్మాసనమును అలంకరించి శవునకాదులకు పురాణము చెప్పిరి. ఒకవేళ సూతుడనడి పేరు కలిగిన బ్రాహ్మణుడే గాని అతడు శూద్రుడుగాడని అనవత్తురేమో. అట్లు వీలుగాదు. భాగవతము దశమస్కంధమును చూడు. బలరామస్వామి తీర్థయాత్ర చేయుచు నైవిసారణ్యమునకు పోయెను. అంత అతడి ఋషులెల్లరూ ఆ బలదేవుని నాకు ప్రత్యుత్థానాదులు గావించి పూజించిరి. శౌనకాది పురాణములు చెప్పుచున్న శౌనకాదులకు పురాణము చెప్పుచున్న రోమహర్షుడు బ్రహ్మాసనము నుండి లేవలేదు. అప్పుడు బలరామస్వామి, విప్రులైన మహర్షులందరూ లేచి నన్ను పూజింపగా, ఇతడు ప్రతిలోమజాతుడైను వేదవ్యాసుడు వలన అఖిల శాస్త్ర పురాణాదులు వినియు ఋషుల బ్రహ్మాసనము ఇచ్చినంత మాత్రమున అహంకరించి నాకు నమస్కరింపక గౌరవింపకయుండెను గావున వజ్యుడని కోపించుకు సాగ్రమున అతని జరిపెను. హే హేతివాది న సర్వే మునయ భిన్నమానసాహ ఊచు సంకర్షణం దేవ మధర్మస్మే కృత ప్రభో అన్య బ్రహ్మాసనం దత్తమస్మాత్ భిర్యదనందన ఆయుశ్చాత్మాకం మం తావద్ ద్యావత్సత్రం సమాప్యతే. అంతటి మునులెల్లరూ ఆహాకారములు చేయుచు విచారముతో దేవదేవుడైన ఆ సంకర్షణతో ఇట్లనిది. ప్రభు, నీ వలన ఇప్పుడు అధర్మము ఆచరింపబడినది. ఈ సూతనకు మేము బ్రహ్మాసనమిచ్చితిమి. మరియు మా ఈ దీర్ఘసత్రము ముగించినంత వరకును ఆత్మకు అలసట కలుగని ఎట్టులు ఆయువు నసంగితియుంటిమి. యద్యతే బ్రహ్మహత్యాయాః పావనం లోకపావన చరిష్యతి భగవాన్ లోకసంగ్రహే నాణ్యచోదిత. కావని ఇప్పుడు బ్రహ్మహత్య కలిగినది. జగత్కర్తమైన నీకు బ్రహ్మహత్యాది దోషములు లేకపోయినను లోకసంగ్రహార్థమైనను గావింపవలయునది. అప్పుడు బలరామస్వామి కోపావేశమును పొరబడి ఆ కార్యము నొనరించితిని. మీరితనికి ఆయువిచ్చిన మాట వ్యర్థము కాకుండా అది అతని పుత్రును గలుగుగాక. ఆత్మావై పుత్రనామాసి అని వేదవచనము వలన కుమారుని గలుగుట తండ్రికి గలుగుటయే అని వచించి సూతవధ జనిత బ్రహ్మహత్యాదోష నివృత్తికై సంవత్సరము తీర్థాటనము గావించను. కావున శూద్రుడు ప్రతిలోమజాతుడైన శూద్రుడు అయ్యును శౌనకాది మహర్షులకు పురాణ ప్రవక్త అయి మహాభారతమును భాగవతాది సర్వ ప్రాణములను చెప్పెను. పైగా అతను చంపడం వలన బ్రహ్మహత్య వచ్చినదనియు కావున దోషచార్తికై తీర్థయాత్ర గావింపలేనియు సాక్షాత్ భగవదవతారమైన బలరామస్వామికి మునులే చెప్పిరి కదా. సూతుడుకు బ్రాహ్మణత్వం రాకపోయిన బ్రహ్మహత్య ఎట్లు కలుగును? ఇట్లు ఉపనిషత్ సారమైన భగవద్గీత లోకమునకు ఉపదేశించిన వాడు శూద్రుడు. రామాయణము రాసినది శూద్రుడు. మహాభారతం భాగవతాదులు 18 ప్రాణములు శౌనకాది మహామునులకు చెప్పినవాడు శూద్రుడు. ఒకవేళ ప్రాణములు ఉపదేశించుటకు మాత్రమే శూద్రుడికి అధికారం ఉన్నది, బ్రహ్మ విద్యను ఉపదేశించుటకు లేదందురేమో? భగవద్గీత రామాయణ మహాభారత భాగవతాది ప్రతిపాదితమైన బ్రహ్మ విద్య కంటే ఇంకా బ్రహ్మ విద్య ఏమిటి? ఒకవేళ తత్ప్రతిపాదితమైన బ్రహ్మ విద్య కంటే భిన్నమైన బ్రహ్మ విద్య ఒకటి ఉన్నా దానిని ఉపదేశించు అధికారము శూద్రులకు లేకపోయిన పోవుగాక దానిని బ్రాహ్మణులకు మాత్రమే ఉండనిండు. క్షత్రువుడై అయిన ఉపరిచరవసు వీర్యమున చేప మృంగగా దాని వలన పుట్టిన దాసరాజు పల్లెరాజు చే పెంపబడినది మత్స్యగంధి. ఆమె యందు పరాశర మహర్షి వలన పుట్టినవాడు వేదవ్యాసుడు. ఆయన ఏకులమని చెప్పవచ్చును. కొండ ఎందు పుట్టినవాడు అగస్త్యుడు. దేవదాసి అయిన ఊర్వశికి వశిష్ఠుడు జన్మించెను. మాండవ్యుడు మండూకమునకు కప్పకు జనించి ఉండెను. శౌనకాది మహర్షుల శునకమునకు ఉద్భవించి ఉండెను. సుఖబ్రహ్మ చిలుక గర్భమున పడమెననియు ప్రాణములు చెప్పుచున్నవి. వీరి కులములు ఏమి అని నిర్ణయింపు వీలవును. తపస్సు వలనే శూద్రత్వము నందిన గాని జన్మచేత కాదు గదా. శబరి గురువులకు గురువైన మతంగ మహర్షి మాదిగవాడని పేరు వలననే తెలియచున్నది. శబరి గురువులైన మతంగ శిష్యుల ప్రభావం రామాయణము విపులముగా చెప్పబడి ఉన్నది. మతంగుని మహత్వమును వర్ణింపబడినది. దండకారణ్యమున రామునికి ఆతిథ్యం ఇచ్చుడకై మా ఇంటి కంటే మా ఇంటికని తెగవులాడుకొని జంగచర్మములతో పరస్పరము వాదుకొన్న మహర్షులు అందరి ఎండగుడు రామచంద్రస్వామి వెళ్ళుట తటస్థపడనే లేదు.
అంటే బ్రహ్మ లక్ష్మణ సహితుడై మతంగ శిష్యకోటిలో చేరిన శబరి ఆశ్రమమును తమకు దామై వెదకు కొనుచూ వచ్చిరి. వచ్చుటే కాదు, ఆమె నోటితో కొరకి చూచి ఇచ్చిన ఎంగిలి పండ్లను మహా ఆసక్తితో మెసవిరి. గురువు మాదిగవాడు, శిష్యురాలు బోయత, తప్పయ్యున్న నట్టి దోషయుక్తులకు దండింపవలసి ఉండగా పరబ్రహ్మయ ఆ శబరిని వెదకొలుచు మతంగాశ్రమున్న కేలవచ్చే ఆమెను దర్శించను. పరమమూఢులైన దురహంకారి ఒకడు ఇటీవల మా సామాజికులతో మతంగుడు శిష్యురాలగుడిచే శబరికి మోక్షము లేదని, అందువల్లనే ఆమె స్వర్గమునకు వేగినట్లుగా చెప్పబడినని పలికినట అని తెలిసినది. ఎంత ఘోరమిది, ఎంతటి భాగ్యమో సగరి శబరి ఎంగిలి పండు భుజించినావన్నట్లు మహాత్ములు తపోధనులు భగవదంతరంగులు అయిన వారిచే నమస్కరింపబడుతున్న శబరికే మోక్షము లేదట. విజుని ఇంటి అన్నము, కుచేరుని అటుకులు, ద్రౌపది శాకలవము, శబరి ఎంగిలి పండ్లు, ఈ నాలుగే పరబ్రహ్మముకు తృప్తి కూర్చునవి తత్వవేత్తలు నిర్ధారించి ఉన్నారు. అంటే శబరికే మోక్షము లేకపోయినా ఇంక ఎవరికి ఉండును? స్వర్గము, దేవము, అపవర్గము, మోక్షము మొదలైనవన్నీ రామాయణమున సమానార్థకముగానే వాడబడినవి అని ఎరుగడా మూఢుడు. అట్టి వారి నోటికి అడ్డేముండును, ఇట్టి వారి మహాభారతమున మద్భక్తం శుద్ర సామాన్య మాన్యాదవమన్యంతి ఏ నరాహ నరకేష్వపి తిష్టంతి వర్షకోటిర్న రాధమాహ చండాలమప మద్భక్త నావమన్యేత బుద్ధిమాన్ అవమానాత్ తృతత్యేవ రౌరవే నరకే చ సహా. అనగా నా భక్తుని శూద్రజాతి వాడని అవమానించు, నీచ నరుని కోటి సంవత్సరముల నరకమునన్ పడయుండుదురు. నా భక్తుడు చండాలుడైనను బుద్ధివంతుడైన వాడు వాని అవమానింపడు, అట్ల అవమానించువాడు రౌరవ నరకమునబడును అని భగవానుడు స్వయముగా చెప్పినట్లు సంపూర్ణమైన భగవద్ నిగ్రహమునకు పాత్రులై నరకగాములైపోదురు. కశ్చిద్విజాతి ప్రవరు వేదాధ్యాయీ తపోధన తపస్వీధర్మశీలశ్చ కవిసుకో నామ భారత సాంగోపనిషదాన్ వేదాన్ అధీయా దిశ సత్తమ అన్నట్లు బ్రాహ్మణోత్తముడైన వేదాధ్యయన పరుడైన తపోధనుడైన ధర్మశీలుడైన కౌశికుడను ఒక ముని ధర్మవ్యాధుడను ఒక దక్కిరాతుని ఆశ్రయించుని అతని బోధ వలన తన సర్వ సందేహములను అన్నింటినీ నివర్తింపజేసుకొనిన మహాభారతము అరణ్య పర్వము చెప్పబడి ఉన్నది. విశిష్టాద్వైత మతమునకు మొదటి గురువు నమ్మాళ్వారు. వీరు శూద్రుడైన కారి అను వారికి జన్మించిరి. వీరికి శఠగోపులనియు ఒకళాభరణులనియు ఇట్లు పెక్కు పేరులు గలవు. వైష్ణవునకు ప్రాణమే వీరు. వీరిని తీసి ఆవలుడించి ఇక వైష్ణవమే లేదు. అంటే ప్రథమాచార్యుడు శూద్రుడై ఉండగా శూద్రుడు ఆచార్యము హింపరాధనుడు ఎట్లు పసుగును? ఒకవేళ వారు అప్రాకృతులనియు పురుషులు, వారితో సామ్యం ఎట్లు కుదురును? అందురా శూద్రులందరూ వారితో సమానమని మేము నువ్వు చెప్పుటలేదు. కానీ అంటే అప్రాకృత ఆ కృతులు శూద్రగర్భమును ఏలపుట్టవలసి వచ్చెను. బ్రాహ్మణ గర్భమేది నువ్వు దొరకలేదా? శూద్రగర్భం పుట్టినను విప్రగర్భమును పుట్టిన ఒకటి మహత్వమే ప్రధానమైన లోకమునకు తెలుపుటకే భగవానుడు వారినట్లు శూద్రకులను జన్మింపజేశాను. పన్నెద్దరాయవారిలో ఒకరైన శ్రీపాణి ఆడవారు పంచములు సంభూతుడు. వారి భక్తికి మించి రంగనాథ స్వామి లోక సారంగముని అను బ్రాహ్మణోత్తముని చే మోయించి తెప్పించి పరమభోగ్యంబని ఆ తిరుప్పాణి యోగేంద్రుని శరీరమును తానే మృంగివైచను. మరియు ఆళ్వారుల ప్రతిష్ట లేనిదే భగవదాలయం మహస్థలము కాదనియు శ్రీ వైష్ణవ నైవములు ఎవరుండెనను ఎవరు లోకపోయినను ముఖ్యముగా నుండవలసిన వారు తిరుప్పాణి ఆళ్వారు ఒకరు. శ్రీరంగమున సప్త ప్రాకారములు సహస్ర స్తంభ మంటపములను రంగ విమానం మొదలైన రంగనాథ స్వామి ఆలయమును గట్టించిన పన్నెద్దరు ఆళ్వారులో ఒకరైన పరకాలుడు అనబడు తిరుమంగయ ఆళ్వారు మ్లేచ్చుడు. యామలమునింద్రుడు మారనేరి అనే ఒక పంచమునికి శ్రీ వైష్ణవులైన శిష్యులందరికీ అంటే నిన్నగా లాలించి తమ అంత్యకాలమున పెద్ద శిష్యుడైన పెరియనంబి గారిని పిలిచి మారనేరి నంబిడి శరమ సంస్కారం నీవే చేయవలయమని ఆనందించి తిరునాడు అలంకరించడు. తిరుమల నంబి గారు మారనేరి నంబికి గురువాజ్ఞానుసారముగా శ్రాద్ధాదులు గావించిరి. మాలవానికి మీరు సంస్కారం ఎట్లు చేసినని అడిగిన వారికి తిరియక్కైన జటాయువునకు అగ్ని సంస్కారాదులు చేసిన శ్రీ రామచంద్ర స్వామి వారి కంటే నేను ఎక్కువ ఆడనా కాదు కదా అని ఆయన సమాధానము చెప్పాను.
కావున మహత్వమునకు ఆచార్యత వహించుటకు జాతికి సంబంధము లేదు. మహత్వ సంపన్నులు ఏ జాతి వారైనో ఆచార్యులుగా స్వీకరింపవచ్చును. ఈ విషయమునే భగవంతుడు స్వయముగా భక్తిరేష్ట విదాఖ్యేష యస్మిన్ లేచ్ఛేపి వర్తతి స విప్రేంద్రో ముని శ్రీమాన్ సయతి సచ పండిత తస్మై దేయం తదోగ్రాహ్యం సచ పూజ్యో యథాప్యాహం. ఈ అష్టవిధ భక్తి లక్షణములు మ్లేచ్ఛనియందు ఉండెనను. వాడే బ్రాహ్మణ శ్రేష్ఠుడు, వాడే ముని, వాడే భగవంతుడు, వాడే యతి, వాడే పండితుడు. వానికి ఏదైనా ఉపదేశింపవచ్చును, వాని చేదేనిదైన ఉపదేశం పొందవచ్చును. మరియు వాడే నావలనే పూజ్యుడవుచున్నాడని పెక్కు తావలయందు చెప్పి ఉండెను. పరుసవేది తాకిన ఇనుము బంగారమైనట్లు భగవత్ సంబంధము చే ప్రతివారును పవిత్రమగును. నిషేధ శాస్త్రము.